మన బాడీలో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. మనం ఏం తిన్నా దాన్ని కరిగించడానికి మన స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం లెఫ్ట్కి తిరిగి నిద్రపోయినప్పుడు మనం తిన్న ఆహారం ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అయ్యి డైజెషన్ బాగా జరుగుతుంది. అదే మనం రైట్కి తిరిగి నిద్రపోతే మనం తిన్న ఫుడ్ గ్యాస్ట్రిక్ జ్యూస్తో సరిగ్గా మిక్స్ అవ్వదు, అప్పుడు మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం రైట్కి తిరిగి నిద్రపోయిన సమయంలో మనకి ఒకేసారి మనం తిన్న ఫుడ్ నోటి దగ్గరికి వచ్చేసినట్టు అనిపించి మన గుండె దగ్గర మండినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం మనం కుడివైపుకు తిరిగి నిద్రపోవడం. మనం కుడివైపుకు తిరిగి నిద్రపోవడం వల్ల స్టమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫుడ్తో కలిసి గ్రావిటీ వల్ల ఈసోఫాగస్ దగ్గరికి వచ్చేస్తుంది. సో మనం గనక ఎడం వైపుకు తిరిగి నిద్రపోతే మన కడుపు కదలదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మన స్టమక్కి గుర్తుంచుకోండి, లెఫ్ట్ ఈజ్ ఆల్వేస్ రైట్. స్టమక్కే కాదు, ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ హార్ట్. చాలామంది డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చే ప్రెగ్నెంట్ ఉమెన్కి చెప్పేది ఏంటంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి నిద్రపోండి అని. లెఫ్ట్కి తిరిగి నిద్రపోవడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి కడుపులో పెరుగుతున్న బిడ్డకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ప్రెగ్నెంట్స్ అనే కాదు, ఎవరైనా సరే లెఫ్ట్కి తిరిగి నిద్రపోతే మంచిదే. ఎందుకంటే మన హార్ట్ నుంచి బ్లడ్ బయటికి పంపయ్యే అయోటా ఆర్టరీ హార్ట్కి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్ లాగా తిరిగి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే లెఫ్ట్కి తిరిగి నిద్రపోతామో మన హార్ట్ పంపింగ్ నార్మల్గా కూల్గా ఉంటుంది. కానీ మనం గనక రైట్ సైడ్కి తిరిగి నిద్రపోతే హార్ట్ అయోటాకి పంప్ చేయడానికి మన హార్ట్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అందుకే మన హార్ట్కి కూడా లెఫ్ట్ ఈజ్ రైట్. అండ్ ఇంకొక స్లీపింగ్ హ్యాక్ ఏంటంటే, లెఫ్ట్కి తిరిగి నిద్రపోయిన సమయంలో మన రెండు కాళ్ళ మధ్యలో ఒక దిండును పెట్టుకుంటే మన బ్యాక్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఎవరైనా సరే నిద్రపోయి పొద్దునే లేచిన తర్వాత బ్యాక్ పెయిన్ అబ్జర్వ్ చేశారంటే ఆ నెక్స్ట్ డే నుంచి ఆ రెండు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకుని పడుకుంటాం అలవాటు చేసుకోండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ మన బాడీలోని ఫ్యాట్స్ని వేస్ట్ని అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని బయటికి పంపిస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే లింఫాటిక్ సిస్టమ్ అనేది మన ఇంటికి డ్రైనేజ్ టైప్ అనుకోండి. ఈ లింఫాటిక్ సిస్టమ్లో ఉండే మేజర్ పార్ట్ అంతా మన శరీరంలోని ఎడం వైపే ఉంటుంది. ఈ లింఫాటిక్ సిస్టమ్ బాగుండాలన్నా, ఇది బాగా ప్రాసెస్ చేయాలి అన్నా మనం లెఫ్ట్కి తిరిగి నిద్రపోవడం మంచిది.